తిరుపతి జిల్లాలో పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి పోలింగ్ స్టేషన్ పై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈసీ నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలుంటాయని అన్నారు. తిరుపతి జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ కుమార్ తో మా ప్రతినిధి రత్నం ఫేస్ టు ఫేస్. జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో ఓట్లు వేసేందుకు ఏర్పాట్లని చక్కచక్కగా జరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఈవీఎంలు అన్నీ కూడా ఆయా పోలీస్ స్టేషన్లకు చేరిపోయాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్ మన ముందున్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, 7 నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతి జిల్లాలో మీరు ఓటు వేయడానికి, స్వేచ్ఛగా ప్రజలు ఓటు వేయడానికి మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మన తిరుపతి జిల్లాలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు తిరుపతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాము. ఇక్కడ కూడా దాదాపుగా అన్ని పూర్తి అయినాయి. ఇప్పుడు పోలింగ్ పార్టీ డిస్పాచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు చూడడం జరిగింది. ఉదయం నుంచి సత్తివేడు, సులూరుపేట, గూడూరు, శ్రీకాళహస్తి, వెంకటగిరి, తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి చంద్రగిరి కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడం జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, లాస్ట్ మినిట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మన జిల్లాలో ఉన్న ఓటర్స్ కూడా అక్కడ రావాలి. అందరూ కూడా ఈ రైట్ టు ఓట్ హక్కు ఏదైతే ఉందో వినియోగించవలసిన కోరుతున్నాను. ముఖ్యంగా సార్, దాదాపు 600 నియోజకవర్గాల్లో సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్లు ఉన్నాయనేది ఐడెంటిఫై చేశారు. ఇప్పటికి ముఖ్యంగా తిరుపతి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, మీరు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు? మన జిల్లాలో 2140 పోలింగ్ స్టేషన్లు, 691 పోలింగ్ స్టేషన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అంటామండి, క్రిటికల్ పోలింగ్ స్టేషన్ గుర్తించడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అక్కడ వేవ్ కాస్టింగ్ చేయాలి, వేవ్ కాస్టింగ్ చేస్తున్నాము. వీడియోగ్రాఫర్ ఉండాలి, మైక్రో అబ్జర్వర్స్ ఉండాలి. ఈ 3 నాన్ సిఏపిఎఫ్ నాన్ పోలీస్ మేజర్స్, పోలీస్ మేజర్ భాగంగా అక్కడ ఎస్పీగా బందోబస్తు ప్లాన్ చేస్తారు. ఇక్కడ జనరల్ అబ్జర్వర్స్, అదేవిధంగా కొన్ని కొంతమంది పోలీస్ అబ్జర్వర్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళు ఫైనలైజ్ చేస్తే అప్పుడు ఈ డిప్లాయ్మెంట్ అవుతుంది. ఎక్కడ ఎలాంటి విసియేషన్ లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించడానికి కమిషన్ ఇచ్చిన ఆదేశాలు ఇవన్నీ కూడా అమల్లో తీసుకురావాలి కాబట్టి అన్నీ చేయడం జరిగింది. అక్కడ కూడా ఓటర్స్కి కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎలక్ట్ క్యాండిడేట్స్కి కాన్ఫిడెన్స్ ఉండాలి. దట్ ఉదయం 10 గంటలకు ఆటో యూనియన్ల తరఫున తిరుపతి చెందిన ఒక నేత వాళ్ళతో ఓటర్లతో ప్రమాణం చేయించి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా వైసీపీకి ఓటేయండి అని ప్రలోభ పెడుతూ ప్రమాణం చేయించారు దేవునందరూ. దాని మీద మీరు ఎలా స్పందన? నేను చూస్తానండి, నా నోటీసులు రాలేదు. ఇటువంటి కొన్ని కంప్లైంట్స్ వస్తాయి. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇప్పుడు కూడా అమల్లో ఉంది. నిన్న 6 గంటల తర్వాత సెక్షన్ 144 సిఆర్పిసి ఆల్రెడీ ఇన్ఫోర్స్ చేయడం జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది. ఎక్కడ కూడా క్యాంపెయినింగ్ చేయడానికి వీల్లేదు. అదేవిధంగా ఎథికల్ ఓటింగ్, ఈ సమయంలో ఎవరికి డబ్బు పంపిణీ చేస్తున్నారు లేకపోతే లీకర్ పంపిణీ చేస్తున్నారు, దానికోసం కూడా మా ఫ్లయింగ్ స్క్వాడ్స్, మా డిస్ట్రిక్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్విలెన్స్ టీమ్, పోలీస్ టీమ్ అందరూ అందుబాటులో ఉంటాయి. వాళ్ళు కూడా చర్య తీసుకుంటారు. కెమెరామెన్ వాసుతో రత్నం, టీవీ5, తిరుపతి.